నమస్తే, నేను శిశిర. టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. వర్షాధార వ్యవసాయంలో నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ లతీఫ్ పాష గారు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి వర్షాధార వ్యవసాయంలో నీటి సంరక్షణ చర్యలు, దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అయితే మన రాష్ట్రంలో వర్షపాతం సాధారణంగా ఏ విధంగా ఉంటుంది, మరి ఏ అంటే నేలలు ఎలా ఉండాలి మనకి? తెలంగాణలో చూసుకున్నట్లయితే సుమారు 60 నుంచి 70% వ్యవసాయం అనేది వర్షాధారంగా జరుగుతూ ఉంటుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సగటున 905 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కురుస్తూ ఉంటుంది. దీంట్లో 76% వర్షపాతం అనేది నైరుతి రుతుపవనాల ద్వారా, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలం వరకు దాదాపు 73% వర్షం అనేది ఈ నైరుతి రుతుపవనాల ద్వారా కురుస్తూ ఉంటుంది. అదేవిధంగా 13% ఏమో ఈశాన్య రుతుపవనాలు, అనగా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో ఈ యొక్క 3 నెలల్లో ఈశాన్య రుతుపవనాల ద్వారా 13% వర్షం వస్తుంది. శీతాకాలంలో చూసుకున్న అదేవిధంగా శీతాకాలం అంటే జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కూడా మనకి 4% వర్షపాతం అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వేసవిలో సమ్మర్ మంత్స్లో మార్చి, ఏప్రిల్, మే ఆ సమయంలో కూడా మనకి కొంత వర్షపాతం అనేది దాదాపు 7% వర్షం అనేది కురుస్తూ ఉంది. అయితే మన వాతావరణ వర్గీకరణ ప్రకారం చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది అర్ధశుష్క మండలంగా పరిగణిస్తారన్నమాట. ఇక్కడ వర్షపాతం తర్వాత నేలలు కూడా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేలలు దాదాపు 54% నేలలు అనేవి తేలికపాటి ఎర్ర నేలలు, అదేవిధంగా 23% ఏమో నల్లరేగడి నేలలు అంటే బరువు నేలలు అంటారన్నమాట. ఇంకా మిగతావి ఒండ్రు నేలలు 9%, మిగతా నేలలు కూడా 7% ఉంటాయండి. ఈ అన్ని నేలల్లో కూడా ఏంటంటే మనకి మెట్ట వ్యవసాయం అనేది ప్రధానంగా 60 నుంచి 70% మెట్ట వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి నేలల సారవంతత మరి లోతు ప్రకారం వాటి స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఈ మన రాష్ట్రంలో తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేలలు ఏంటంటే తేలిక స్వభావం కలిగి తక్కువ సారవంతం కలిగి ఉంటాయి. అంటే తక్కువ సారవంతం అంటే తక్కువ నత్రజని, అదేవిధంగా భాస్వరము, తక్కువ నత్రజని, జింకు, ఐరన్ ఇవి తక్కువ స్థాయిలో ఉంటాయి. అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్టయితే మధ్యస్థంగా ఉంటుంది, ఎక్కువ మోతాదులో పొటాష్ ఉంటుంది. అయితే ఇంకా ఈ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఈ మన నేల ఏంటంటే మధ్యస్థంగా నేలకు కోతకు గురవుతుంటాయి. అంటే దాదాపు 5 నుంచి 10 టన్నుల వరకు ప్రతి హెక్టేర్కి ప్రతి సంవత్సరం ఈ మట్టి అనేది మనకి ఇక్కడ లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా 20% నేలల్లో దాదాపు 10 టన్నుల కంటే ఎక్కువగా నేల కోతకు గురవుతుంటుంది. 6.5 లక్షల ఎకరాల్లో కూడా దాదాపు 20 టన్నుల హెక్టేర్కి ప్రతి సంవత్సరం మనకి ఈ మట్టి అనేది కొట్టుకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నేలలు కూడా మనకి ఎక్కువ ఒక దాదాపు 83% వరకు ఈ నేలలు ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో ఖమ్మం, వరంగల్, ఈ ఆదిలాబాద్ వంటి జిల్లాలో యొక్క నేల ఎక్కువ కోతకు గురవుతూ ఉంటుంది. ఈ మన నేలల్లో చూసుకున్నట్టయితే ఏంటంటే తక్కువ సేంద్రియ పదార్థం, ఎక్కువ వంపు మరియు అధిక తీవ్రతతో వర్షాలు కురిసినప్పుడు ఏంటంటే ఈ యొక్క వరద అనేది రన్ ఆఫ్ అంటారన్నమాట. ఈ వరద నేల వంపుని బట్టి ఫ్లడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల సారవంతమైన నేల కొట్టుకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మన రాష్ట్రం ఏంటంటే ఉన్న నేలల్లో దాదాపు మధ్యస్థ మోతాదులో ఈ మట్టి కొట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నేలల్లో నీటి సంరక్షణ మరియు నేల సంరక్షణ అనేది చాలా ముఖ్యం. వీటి యొక్క సంరక్షణ మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది వర్షపాతం వల్ల ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన ఈ నీటి సారాంతత లోతు ప్రకారం వాటి స్వభావం ఉంటుంది కదా, సో వర్షపాతం వల్ల ఇది ఎలా ప్రభావితం అవుతుంది? ఇక్కడ మన మారుతున్న వాతావరణ పరిస్థితులు అంటే మనం చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం దాదాపు మనకి ఋతుపవనాలు చాలా ఆలస్యంగా వచ్చినాయి. ఈ ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు అంటే మనం లేటుగా విత్తుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మొలక సరిగా రాదు, పంట కూడా సరిగా ఎదగదు. అదేవిధంగా ఒకవేళ మంచిగా వర్షాలు పడ్డా కానీ మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి డ్రై స్పెల్స్ అంటుంటారు అన్నమాట. ఈ నీటి ఎద్దడి అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఒక 15 నుంచి 30 రోజులు
పంట మధ్య దశలో లేదా అంత్యదశలో నీటి ఎద్దడి ఏర్పడడం, పంట చివరి దశల్లో కూడా నీటి ఎద్దడికి గురి కావడం, ఒక్కోసారి ఋతుపవనాలు ఏంటంటే ఋతుపవనాలు ఎర్లీగా సెస్సేట్ అయిపోవడం, అంటే ఋతుపవనాలు తొందరగా మందగించడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఒక నాణ్యానికి ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే మనం తరచుగా చూస్తూ ఉంటాము, మనకి ఒకేసారి అధిక తీవ్రతతో తక్కువ సమయంలో వర్షాలు పడడం, అదేవిధంగా తుఫాన్లు వచ్చినప్పుడు వరుసగా ఒక 3-4 రోజులు వర్షాలు కురవడం. మన గత నెలలో మనం ముంబైలో కూడా వర్షాలు చూసాము, ఒకే రోజు 500 మిల్లీమీటర్లు అట్లా వర్షం రావడం. ఇదంతా దీనివల్ల ఏంటంటే ఈ యొక్క వంపు ప్రాంతాల్లో ఈ వరద రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పై ప్రాంతాల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడడం, సో నేల కోతకు గురి కావడం ఇలాంటి అంటే ఒక ఈ మెట్ట రైతు రెండు రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. సో దీని ఏంటంటే మనకి వర్షాలు మనకి ఎప్పుడైతే ఒకేసారి ఒకే తీవ్రతతో తక్కువ సమయంలో వర్షాలు పడతాయో ఆ సమయంలో ఏంటంటే మనం నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఈ ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఆ నీటి కుంటల్లో ఈ యొక్క నీటిని కలెక్ట్ చేసుకొని పంట మధ్య దశలో తర్వాత చివరి దశల్లో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైతే మనం సంరక్షించుకున్న నీరు నీటి కుంటల్లో ఉంటుందో ఆ నీటి కుంటల్లో ఉన్న నీటిని ఈ డ్రిప్ల ద్వారా స్ప్రింక్లర్ ద్వారా సూక్ష్మ నీటి పారుదల ద్వారా మొక్కలకి అంటే సపోజ్ మన మెట్ట పంటలు పత్తి కానీ మొక్కజొన్న కానీ కంది ఇలాంటి పంటలకి మనం అందించినప్పుడు అంటే వాటిని ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అంటారన్నమాట. ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అంటే జీవతడులు రక్షిత దడులు అంటే మన పంట యొక్క దిగుబడిని నష్టపోకుండా మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మెట్ట ప్రాంత రైతులు కంపల్సరీగా నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు వాతావరణం మారుతూ ఉంది, ఈ మారుతున్న వాతావరణంలో మెట్ట వ్యవసాయం చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మారుతున్న వాతావరణంలో రైతులు సపోజ్ మనకేమో ఎర్ర నేలలు ఎక్కువ ఉన్నాయండి, ఎర్ర నేలలు ఏంటంటే తక్కువ లోతు కలిగి ఉంటాయి, తర్వాత నీటిని పట్టి ఉంచే గుణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క వర్షపు నీరు అనేది ఈ రన్ ఆఫ్ వరద రూపంలో కోల్పోవడం వల్ల నేల కోతకు గురి కావడం, అదేవిధంగా సౌకర్యవంతమైన ఉపరితల సారవంతమైన నేల కోల్పోవడము అంటే పోషకాలు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఒకేసారి ఒకే ఉధృతితోటి మనకి ఈ వరద పారుతుంటుంది కాబట్టి ఇలాంటి తేలిక నేలలో వర్షపు నీరు ఇంకించడానికి మరియు నేల కోతకు గురి కాకుండా నేల మరియు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అదే అంటే ఇదేంటంటే మనకి మన నేలను బట్టి అదేవిధంగా వర్షపాతాన్ని బట్టి మనం వివిధ రకాల చర్యలు అనేది చేపట్టాల్సి ఉంటుందండి. అంటే అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా రైతులు, అవి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ మెట్ట వ్యవసాయం చేసే రైతులు? ఇప్పుడు మెట్ట వ్యవసాయం చేసే రైతులు ఇందాక చెప్పుకున్నాం మనం, ఋతుపవనాలు సరిగా టైంకి రానప్పుడు, ఒకవేళ మెట్ట పంటలు విత్తినా కానీ ఒక వాళ్ళకు వచ్చిన వర్షంతో మెట్ట పంటలు విత్తినా కానీ ఆ సమయంలో సరిగా వర్షాలు లేక మొలకలు దెబ్బతినడం, మొక్కల సంఖ్య ఎక్కువగా లేకపోవడము, తర్వాత ఒకవేళ మంచి వర్షాలు పడ్డాకని ఒక్కోసారి పంట మధ్య దశలో అంత్యదశల్లో కరువు ఏర్పడడం ఇలాంటి పరిస్థితుల వల్ల దిగుబడులు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇందా చెప్పుకున్నట్టు ఒకేసారి మధ్యలో అంటే మనకు ఋతుపవనాల మధ్యలో అల్పపీడనాలు ఏర్పడడం వల్ల లేకపోతే తుఫాన్లు ఏర్పడడం వల్ల ఒకేసారి ఒక తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు పడడం, సో అలాంటి సమయంలో మనం వర్షపు నీటిని ఎక్కువ ఉధృతితో పోవడం వల్ల ఏమవుతుందంటే నేల కోతకు గురి కావడం, నేల సారవంతతని కోల్పోవడం, ఈ యొక్క మట్టి అనేది ప్రతి సంవత్సరం ఇట్లా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని నేలను మరి నీటిని సంరక్షించే దిశగా చర్యలు చేపట్టవలసి ఉంటుందండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి, స్వభావపరంగా అంటే ఇవి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి నేలలు? ఈ ఎర్ర నేలలు ఏంటంటే చాలా లోతు తక్కువగా ఉండి నీటిని పట్టి ఉంచే గుణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏంటంటే నీటిని ఇంకించే గుణాన్ని వీటిలో పెంపొందించాలి, అదేవిధంగా వీటి యొక్క సారవంతత కూడా తక్కువగా ఉంటుంది. సో వీటిలో నేలను ఇంకించడానికి అదేవిధంగా నీటిని పట్టి ఉంచే గుణాన్ని పెంచడానికి మనం నీటి సంరక్షణ మరియు నేల సంరక్షణ చర్యలు అనేది చేపట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఎర్ర నేలల్లో మనం ఎలాంటి నీటి సంరక్షణ చర్యలు చేపడితే
సజావుగా ఉంటుంది. ఎర్ర నేలలు ఏంటంటే 20 సెంటీమీటర్ల లోతు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లోతు దుక్కి అనేది చేసుకుంటూ ఉండాలి. దీనే డీప్ సమ్మర్ ప్లవింగ్స్ డీప్ ప్లవింగ్స్ అంటుంటారు. ఈ చేసినప్పుడు ఏంటంటే పడ్డ వర్షపు నీరంతా నీటి యొక్క ఉధృతి అనేది తగ్గి నీరు ఇంకించే గుణం పెరగడం వల్ల నీటి ఉధృతి తగ్గి కూడా మనకి మట్టి కొట్టుకపోకుండా ఉండడం, అదేవిధంగా తేమ సంరక్షించబడడం జరుగుతూ ఉంటుంది. ఈ మన లోతు దుక్కులు చేసినప్పుడు ఏంటంటే ఇంక మన ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. లోతు దుక్కు చేసినప్పుడు ఏంటంటే మనకి హానికారక కీటకాలు పురుగులు వాటి యొక్క కోశస్థ దశలు లార్వాలు ఇవన్నీ లోతు దుక్కు చేసినప్పుడు భూమి లోపల ఉన్న పొరల్లోంచి బయటపడి సూర్యరశ్మికి ఎండవేడిమికి తాకి అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కొంత ఈ యొక్క మనం చీడపీడల్ని కొంతవరకు అదుపులో ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు మొండి జాతి కలుపు మొక్కలు తుంగ ఈ ఊద గరిక ఇలాంటి ఏంటంటే కొంత ఈ యొక్క కలుపు జాతి మొక్కల యొక్క వాటి యొక్క విత్తనాలు అదేవిధంగా వాటి యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు అవి భూమి లోపల పొరలో ఉంటాయి, అవి కూడా బయటికి రావడం వల్ల ఎండవేడిమికి నశించి కొంత కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది. అదేవిధంగా మనం ఎక్కడైతే 2% వాలు ఉన్న ప్రాంతాలు ఏంటంటే మనం వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల కూడా నీటి యొక్క వర్షపు నీటి యొక్క ఉధృతి తగ్గి నీరు ఇంకించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ బోదలు కాలువలు చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి దాదాపు తేమ సంరక్షించబడి 15% దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ చేనులో ప్రతి 2.4 నుంచి 3.6 మీటర్స్ దూరంలో మనం గొడ్డు సాగులు అంటారు అన్నమాట, డెడ్ ఫర్రో. ఈ డెడ్ ఫర్రోలు కూడా చేసుకున్నట్లయితే మనకి ఈ వర్షపు నీరు ఎక్కువ పడ్డప్పుడు ఇంకించ నీటి యొక్క ఉధృతి వరద ఉధృతి తగ్గి నీరు ఇంకించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ వర్షం పడ్డా కానీ ఈ యొక్క ఈ బోదెలు కానీ అదేవిధంగా ఈ గొడ్డు సాగులు చేయడం వల్ల ఏంటంటే సురక్షితంగా మురిగి నీరు బయటికి పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎర్ర నేలలో మనం ఇప్పుడు చెప్పుకున్న చర్యలు చేపట్టినప్పుడు ఈ యొక్క నేలను మరియు నీటిని సంరక్షించుకొని మనం మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎర్ర నేలలో నీరు ఇంకింపజేయడానికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? ఇక్కడ వాలును బట్టి కూడా మనం కొంత నీటి వివిధ రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వాలు పలు చోట్ల వేరువేరుగా ఉంటుంది. సపోజ్ ఒక 2% వంపు ఉందనుకోండి, వంపు ఉన్నప్పుడు 50 మీటర్ల ఎడంతోటి కాంటూర్ గట్లు వేసుకోవాలి. కాంటూర్ గట్లు వేసుకోవడానికి కూడా తేమ మరియు నేల కూడా సంరక్షించబడుతుంది. ఎక్కడైతే వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉండి 6% వంపు ఉన్న దగ్గర కూడా మనం గ్రేడెడ్ బండ్స్ అంటుంటారు అన్నమాట. ఈ గ్రేడెడ్ బండ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రేడెడ్ బండ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా మన యొక్క నీటి యొక్క ఉధృతి తగ్గి నీరు ఇంకించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రేడెడ్ బండ్లు వేసిన దగ్గర కూడా మనం మళ్ళీ దాని యొక్క దిగువ భాగంలో 15 నుంచి 10 మీటర్ల ఎడంతోటి మన కంపార్ట్మెంటల్ బండింగ్ కూడా అంటుంటారు. కంపార్ట్మెంటల్ బండింగ్ కూడా చేసినప్పుడు ఈ యొక్క నీటి యొక్క ఉధృతి తగ్గి నీరు ఇంకించడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఈ యొక్క కంపార్ట్మెంటల్ బండింగ్ అనేది విత్తనం వేయకముందు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తర్వాత కూడా విత్తనం వేసిన 20 రోజులకు కూడా ఒక మనం ఈ కాంటూర్ వెంబడి సాలు కూడా ఒక సాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే యొక్క నీటిని ఇంకింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీరు మరియు నేలను కూడా సంరక్షించుకోవచ్చు అండి. ఇప్పుడు మనం నల్లరేగడి నేలల విషయానికి వస్తే అవి స్వాభావికంగా ఎలా ఉంటాయి, వాటికి మనం ఎలాంటి నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? మనకి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎర్ర నేలల తర్వాత దాదాపు 23% నల్లరేగడి నేలలు కూడా ఉన్నాయి. ఈ నల్లరేగడి నేలలు ఏంటంటే నీటిని పట్టి ఉంచే గుణం చాలా ఎక్కువ. కాకపోతే వీటిలో ఏంటంటే చాలా లోతు వరకు మనకి ఎప్పుడన్నా మనకి వర్షం పడనప్పుడు లోతు వరకు నెర్రలు ఏర్పడడం తర్వాత నీరు ఇంకే గుణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరియు మురుగునీటి పోయే సౌకర్యం అనేది చాలా తక్కువగా ఉండడం అవి కొద్దిగా ఇవి ప్రధాన అవరోధాలుగా చెప్పొచ్చు. ఈ వర్షాకాలంలో మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు కంపార్ట్మెంటల్ బండింగ్ వీటిలో కూడా చేయడం వల్ల వర్షపు నీరు నేలపై పారే యొక్క వేగం తగ్గించేసి నీరు ఇంకే గుణం అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గ్రేడెడ్ గట్లు ఇందాక మనం చెప్పుకున్నాం, గ్రేడెడ్ గట్లు 6% వంపు కంటే ఎక్కువ ఉన్నప్పుడు గ్రేడెడ్ గట్లు వేయడం వల్ల కూడా
మనం కొంత నీటి యొక్క ఉధృతిని వరద ఉధృతిని తగ్గించుకోవచ్చు, నీరు ఇంకించ గుణం పెరుగుతూ ఉంటుంది. ఇక గ్రేడెడ్ గట్ల వెంబడి మనం చిన్న చిన్న కాలువలు అట్లా ఏర్పాటు చేసుకుని ఈ కాలువలు అనేది మళ్ళీ ఏంటంటే ఒకవేళ వర్షం ఎక్కువ పడ్డా కానీ ఈ కాలువల నుంచి మళ్ళీ పెద్ద పెద్ద కాలువలకు అంటే గట్లతో కూడిన అదే మన గడ్డితో కూడిన కాలువలు వాటికి అనుసంధానించినప్పుడు ఏంటంటే ఛానలైజ్ చేసినప్పుడు ఈ యొక్క వరద నీరు అనేది సురక్షితంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నల్లరేగడి నేలల్లో మనం 3 మీటర్ల వెడల్పుతోటి ఒక 20 సెంటీమీటర్ల ఎత్తుతోటి బోదలు చేసుకొని బోదలు కాలువలు ఏర్పాటు చేసుకునేది బోదల మీద మనం విత్తనం వేసుకొని ఒకవేళ వర్షం ఎక్కువ పడ్డా కానీ ఆ కాలువల ద్వారా నీరు అనేది సురక్షితంగా మనం బయటికి పంపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ తేమ సంరక్షించబడము, అంటే వర్షాలు పడినప్పుడు తేమ సంరక్షించబడడం, వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా మనం మురుగు నీరు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మన తేమ సంరక్షించబడినప్పుడు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నల్లరేగడి నేలల యొక్క గుణం పెంచడానికి కూడా మనం ప్రతి ఎకరానికి 8 టన్నుల పశువుల పెంటను తోలినప్పుడు కూడా ఈ యొక్క భౌతిక పరిస్థితి నీరు ఇంకే గుణం అనేది ఈ యొక్క నల్లరేగడి నేలలో పెరుగుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకు నీటి కుంట నిర్మాణాన్ని మనం ఎట్లా చేసుకోవచ్చు? మనకి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్లయితే ఈ నీటి కుంటలు, వీటిని ఫామ్ పాండ్స్ అంటుంటారు. నీటి కుంటలు మన వాలుకి వాలు దిగువ భాగంలో, వంపుకి దిగువ భాగంలో ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైతే 1-2% ఏటవాలు ఉన్న ప్రాంతాల్లో లేదా పొలాలు ఉన్న చోట ఈ యొక్క నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టాలి. మన తక్కువలో తక్కువ చూసుకున్నట్లయితే మనకి 2.5 ఎకరాలు అంటే 1 హెక్టేర్కు తక్కువ కాకుండా ఈ యొక్క నీటి పరివాహక ప్రాంతం ఉన్నప్పుడు దాదాపు ఆ నీటిని కలెక్ట్ మన ఆ సేకరించిన నీటిని మొత్తం 250 క్యూబిక్ మీటర్ వైశాల్యం గల ఒక నీటి కుంటనికి అనుసంధానించినప్పుడు మన యొక్క నీటిని కలెక్ట్ చేసుకొని అక్కడ నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నీటి కుంట నిర్మాణం చేసే ప్రాంతంలో మనం భూమి యొక్క లోతు కనీసం 1 మీటర్ ఉండేటట్లయినా చూసుకోవాలి. పెద్ద పెద్ద బండరాళ్ళు రాళ్ళు లేకుండా చూసుకోవాలి. సున్నపు రాయి గల నేలలు అదేవిధంగా చౌడు ఉన్న నేలలు అనేవి ఈ యొక్క నీటి కుంట నిర్మాణానికి అంత అనువుగా ఉండవు. ఈ యొక్క నీటి కుంటలు నిర్మించే ప్రాంతంలో మినిమం 500 మిల్లీమీటర్ల వర్షపాతం అన్న ఉన్నట్లయితే అక్కడ మనం దాదాపుగా 250 క్యూబిక్ మీటర్ల ఈ యొక్క నీటి కుంట నిర్మాణం చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 500 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మనకి 500 క్యూబిక్ మీటర్ల వైశాల్యం గల నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. నీటి కుంట ఏర్పాటు చేసేటప్పుడు ఏంటంటే మనం దాదాపు 2.5 నుంచి 3 మీటర్ల వరకు లోతు తవ్వుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ లోతుకు పోయినప్పుడు కూడా మనం ఏమవుతుందంటే దాన్ని లైనింగ్ చేయడానికి అదేవిధంగా ఎప్పుడన్నా మళ్ళీ ఫ్యూచర్లో మరమ్మతులు వచ్చినప్పుడు అదేవిధంగా ఆ నీటిని తోడడానికి కూడా మనకి ఎక్కువ ఖర్చు ప్లస్ శ్రమ కూడా అవుతుంది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని 2.5 మీటర్లు మించకుండా 2.5-3 మీటర్లు మించకుండా తవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ వీలైనంత వరకు మన యొక్క పక్క ఏటవాల్ని 1:1 నిష్పత్తిలో 1.5 నుంచి 1 ఆ నిష్పత్తిలో మనం యొక్క ఏటవాల్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ నీటి కుంటలు నిర్మించే ముందు నీటి కుంటలకు ముందు ప్రవేశ మార్గమును చిన్న చిన్న ఒక చిన్న ఒక గుంతను ఏర్పాటు చేసుకుని అంటే ఒండ్రు మట్టి తర్వాత ఈ యొక్క నీటి యొక్క ఉధృతిని తగ్గించడానికి ఒక చిన్న గుంటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ గుంటలు కూడా చిన్న చిన్న రాళ్ళను వేసుకొని ఆ యొక్క వరద ఉధృతిని కొంత వేగాన్ని తగ్గించి ఆ ఒండ్రు మట్టి కూడా ఎక్కువ మనం దీంట్లో కుంటలకు చేరుకోకుండా కూడా కాపాడుకోవచ్చు. ఈ యొక్క మధ్య భాగంలో నీటి కుంట యొక్క మధ్య భాగంలో మనం నీటి లెవెల్ని కూడా చూసుకోవడానికి ఒక స్కేల్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం నీటి కుంట యొక్క ఎంత అంటే ఎంతవరకు మనకి రన్ ఆఫ్ వచ్చింది తర్వాత అంటే వరద నీరు చేరింది అనేది కూడా ఈ యొక్క మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకసారి మనం బాగా నిండిన తర్వాత ఎక్కువ నీరు మళ్ళీ బయటికి పోవడానికి మన అవుట్లెట్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అవుట్లెట్ ద్వారా మనం ఎక్కువ నీరు బయటికి పోవడానికి ఒక్కసారి మనం ఈ తవ్వేసిన తర్వాత లైనింగ్ చేయడానికి మనకి మంచి మన్నిక గల 500 మైక్రాన్లు గల పాలిథిన్ షీట్, బ్లాక్ పాలిథిన్ షీట్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సిల్పాలిన్,
మనకి 250 జిఎస్ఎం గల శిల్పాలను కూడా వాడుకోవచ్చు. ఇదేంటంటే మనకి 10 సంవత్సరాల వరకు దీని జీవితకాలం ఉంటుంది. లేకపోతే కడప స్లాబ్స్ కానీ వీటిని కడప స్లాబ్స్ మట్టి సిమెంటు 6:1 నిష్పత్తిలో కలుపుకొని కూడా మనం ఈ యొక్క లైనింగ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం కుంట తవ్వేసి లైనింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా దాని చుట్టూ కంచె అయితే కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే జంతువులు వేరే ఇతర జంతువులు అవి మనకి అడవి పందులు అలాంటివి కూడా మనకి వస్తుంటాయి కాబట్టి వాటి నుంచి రక్షణ కొరకు కంచె కంపల్సరీ పెట్టుకోవాలి. అదేవిధంగా వేరే ఇతర మనుషులు కూడా మనకి ఎంటర్ కాకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి రైతులు మనకి ఎక్కువ తేలికపాటి నేలలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మనకి ఈ వర్షపాతాన్ని బట్టి ఎంత కుంట వైశాల్యం తవ్వుకోవాలి అనేది దాని అతని యొక్క వర్షపాతాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని ఆ విధంగా నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటిని సంరక్షించుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం నీటి కుంటను త్రవ్వుకోవడానికి ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందే అవకాశం ఉందా మనకి? మనకి మీ అందరు తెలుసు ఇప్పుడు మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ దీని కింద రైతులకు ఉచితంగా నీటి కుంటలను ప్రభుత్వం వారు తవ్విస్తున్నారు. దీని కొరకు రైతులు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని కానీ లేకపోతే గ్రామీణ అభివృద్ధి సంస్థ వారిని సంప్రదించినట్లయితే కూడా వారు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి ఈ యొక్క పనిని అనుసంధానించి తవ్వించడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఓన్లీ తవ్వించడం వరకు వాళ్ళు చేస్తారు కానీ మన లైనింగ్ అనేది మళ్ళీ రైతులు మన ప్రైవేటుగా వాళ్లే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే లైనింగ్ చేయడానికి కూడా ఒక చదరపు మీటర్కి ఒక 125 రూపాయలు అట్లా ఖర్చు అవుతుంది. కాబట్టి రైతులు ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ యొక్క నీటి కుంటల్ని ప్రభుత్వం సహకారంతో నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది. మనకు నీటి కుంట నిండే సమయాన్ని బట్టి మనం నీటిని ఏ విధంగా వాడుకోవచ్చు? మనం ఒకసారి నీటి కుంట ఏర్పాటు చేసుకున్న తర్వాత నీటి సపోజ్ మనకి వేసవి కాలంలో ఏప్రిల్ మే నెలలో బాగా మంచిగా వర్షాలు పడి ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, ఒకేసారి తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు పడి వచ్చినప్పుడు కూడా మనకి వరద ఉధృతికి కుంటలు ఒకసారి నిండుతాయి. అప్పుడు నిండి ఉంటే మంచిగానే ఉంటుంది. నిండిన తర్వాత కూడా మనకు తొలకరి వర్షాలు ఒక సందర్భంలో లేట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటే కూడా ఈ యొక్క మన నీరు ఉందన్న భరోసాతోటి మనం స్ప్రింక్లర్ పెట్టుకొని కూడా మనం భూమిని తడుపుకొని దున్నుకోవడానికి మరి విత్తనం వేసుకోవడానికి కూడా ఆ యొక్క మెట్ట పంటలు విత్తుకోవడానికి ఈ యొక్క నీటిని వాడుకోవచ్చు. ఒకవేళ మనకి పంట మధ్యలో పంట చివరి దశల్లో కూడా ఒక బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఒక 15 నుంచి 30 రోజులు కంటిన్యూస్గా నీటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి డ్రై స్పెల్ ఏర్పడ్డప్పుడు మన స్ప్రింక్లర్లతో కానీ డ్రిప్లతో కానీ ఈ యొక్క నీటిని రక్షిత తడి అదే ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అంటారు, ఈ దాని ద్వారా మనం పంటకి నీరు ఇచ్చుకున్నట్లయితే కూడా పంటలో దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా కూడా కాపాడుకోవచ్చు. ఒకవేళ మనం ఈ యొక్క నిండే సమయం తొలకరి వర్షాలు పడ్డ సమయానికి నిండిపోయింది అనుకోండి, నిండిపోతే ఇంకా మనకేం ప్రాబ్లం లేదు. మధ్యలో ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా కానీ ఒక పంట చివరి దశలో వచ్చినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ మనం రక్షిత తడులు ద్వారా డ్రిప్ ద్వారా కానీ స్ప్రింక్లర్ ద్వారా నీళ్లు పంటలకు నీళ్ళు ఇచ్చి కూడా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అసలు మధ్యలో బెట్ట కూడా రాలేదు, బెట్ట కూడా రానప్పుడు కూడా ఏంటంటే మనం మళ్ళీ ఆ యొక్క నీటిని ఇతర అవసరాలకు కూడా వాడుకోవడానికి అవసరం ఉంటుంది. ఏంటంటే మనం ఈ యొక్క పండ్ల తోటలకి వాడుకోవడానికి ఒకవేళ నీళ్లు బాగా ఉంటే వరి పండించడానికి కూడా లేదా చేపల పెంపకానికి కూడా ఈ యొక్క నీటిని వాడుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ యొక్క నీటి కుంటలో నీరు చివరి దశలో అంటే ఋతుపవనాల యొక్క చివరి దశలో నిండినా కానీ ఆ యొక్క నీటిని మళ్ళీ రబీలో స్వల్పకాలిక కూరగాయల పంటలు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మనకి సంవత్సరం పొడవునా ఒకవేళ మంచి వర్షాలు పడి ఉన్నా కానీ ఆ నీటిని మనం ఇతర అవసరాలు కూడా అంటే మందులు పిచికారీ చేసుకోవడానికి అదేవిధంగా ఎరువులు వేసుకోవడానికి కూడా కూరగాయ పంటలు అదేవిధంగా ఈ యొక్క మన నీటి కుంట యొక్క గట్ల వెంబడి కూరగాయలు పెంచుకొని పండ్ల తోటలకి వంటి వాటికి పశువులకి నీటికి కూడా ఈ యొక్క నీటి కుంటని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ నీటి కుంటలో నీటిని మనం బెట్ట పరిస్థితుల్లో వాడతాం, అలా వాడినప్పుడు ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? మనం ఈ సంవత్సరం చూసుకున్నాము, ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని చోట్ల ఫస్టే వర్షాలు పడ్డాయి,
వర్షాలు పడగానే రైతులు ఏంటంటే మళ్ళీ వర్షాలు పడతాయి లేదని ఆతృతతోటి విత్తనాలు వేసేసినారు. మళ్ళీ నెక్స్ట్ వర్షాలు పడకపోయేసరికి మొలకలు సరిగా రాక, పంట ఎదగక దెబ్బతినడం, మళ్ళీ అవన్నీ మళ్ళీ దున్నేసి మళ్ళీ వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క మనకి ఈ యొక్క నీటి కుంట ఉంటే భరోసా ఉంటుంది కొంత. ఈ కుండల ద్వారా మనం ఏదైతే ఒకసారి విత్తిన తర్వాత వాటిని సపోజ్ మనం పత్తి కందే వేసుకున్నాం అనుకోండి, పత్తి కందికి కుండల ద్వారా నీళ్ళు అందించి కూడా మనం మంచిగా మొలక రావడానికి, అదేవిధంగా మంచిగా ఎదగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఒకసారి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యలో ఒకవేళ ఆగిపోయినాయి అనుకోండి, అలాంటి సమయంలో మంచిగా మనకి మొలక రావడానికి, మంచిగా ఎదగడానికి ఈ యొక్క కుండల ద్వారా ఇచ్చినప్పుడు కూడా దాదాపు ఒక ఈ పత్తి కందిలో చూసుకున్నట్లయితే 45 నుంచి 60% దిగుబడులు కూడా పెరిగినట్టు మా యొక్క పరిశోధనలు కూడా తేలిందండి. అట్లా కాకుండా మళ్ళీ ఒకవేళ సపోజ్ మనకి మధ్యలో పంట మధ్యలో కానీ పంట చివరి దశల్లో 15 నుంచి 30 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు, డ్రై స్పెల్ వచ్చినప్పుడు కూడా వీటిని పంట మనకి కీలక దశలు ఉంటాయి, కొన్ని పంటకు కీలక దశలు ఉంటాయి. సపోజ్ పత్తి చూసుకున్నట్టయితే పత్తి పూతలో తర్వాత కాయ ఏర్పడే దశల్లో మనకి డ్రిప్ ద్వారా నీటిని అందించినప్పుడు కూడా ఒక మనం ఆ పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కంది పంటలు కూడా పూత దశలో మరియు కాయ తయారయ్యే దశలో ఆ దశలో కూడా కీలక దశల్లో ఈ యొక్క ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అంటుంటారు అన్నమాట వీటిని. ఈ యొక్క రక్షిత తడుల ద్వారా కూడా పంటని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆముదం వంటి పంటలు కూడా ఏంటంటే మనకి మొదటి గెల రెండో గెల కీలక దశలు అన్నమాట. ఆ టైంలో కూడా మన యొక్క ఈ రక్షిత తడులు ఇచ్చినప్పుడు మంచి సమయంలో దిగుబడులు కూడా మనకి తగ్గకుండా, మామూలుగా మనం ఇతర సాంప్రదాయ పద్ధతులు పోల్చినప్పుడు అంటే తుంపర్ల సేద్యం కానీ ఇదే చెక్ బేసిన్ ఇరిగేషన్ ద్వారా కానీ దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే పూర్తిగా వర్షాధారంగా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మంచి దిగుబడులు మనకి, మాకు పరిశోధనలు కూడా మంచి దిగుబడులు నమోదైనాయి. కాబట్టి ఇక నీటి కుంటలు నిర్మాణం చేపట్టి వాటిని ఇట్లా పంట కీలక దశల్లో వాడుకున్నట్లయితే కూడా మనకి మంచి దిగుబడులు తగ్గకుండా తీసుకోవడానికి రైతుకి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షాధార వ్యవసాయంలో నీటి సంరక్షణ చర్యల గురించి చక్కగా వివరిస్తున్నారు లతీఫ్ పాషా గారు. పంట సరళిలో మార్పుల ద్వారా వర్షపు నీటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవచ్చు? పంట సరళి చూసుకున్నట్లయితే మన తెలంగాణలో నూనె గింజల పంటల్లో చూసుకున్నట్లయితే వేరుశనగ అనేది ప్రధానంగా పండిస్తూ ఉంటారు. ఈ వేరుశనగ పండించే ప్రాంతాల్లో కూడా ఒక 11 వరుసల వేరుశనగకి ఒక వరుస మన పప్పుజాతి పంటలైనటువంటి కంది, ఉలవలు, బొబ్బెర్లు ఇలాంటి పంటలు ఏంటంటే మనకి వర్షపు నీరు పడ్డాగానే వర్షపు నీటిని ఉధృతిని తగ్గించి ఇంకింపజేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీటితో పాటు నేలను కూడా, నేల కోతకు గురి కాకుండా కూడా ఈ యొక్క పంటలు రక్షిస్తాయి. కాబట్టి ఇలాంటి పంటలను రైతులు ఎంచుకున్నట్లయితే అంటే ఇప్పుడు వేరుశనగ ఒక 11 వరుసలకి ఒక వరుస పప్పుజాతి పంటలు, ఇలాంటి పంటలను ఎన్నుకొని సాగు చేసినట్లయితే కూడా ఈ యొక్క మెట్ట వ్యవసాయంలో తేమను సంరక్షించడంతో పాటు నేలను కూడా సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి జూలై నెల ఆల్రెడీ అయిపోయింది సగం, వర్షాలు ఇంకా పడట్లేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే, నెక్స్ట్ మళ్ళీ వర్షాలు పడితే ఎలాంటి పంటలు విత్తుకునే ఆస్కారం ఉంది మనకి? ఈ సంవత్సరం మన దురదృష్టం ఏంటంటే చాలా చోట్ల వర్షాలు అనుకున్నంతగా పడలేదు. కొంత విస్తీర్ణం వరకే మెట్ట పంటలు సాగు చేసినారు. ఇంకా వర్షాలు పడితే కూడా మనకి జూలై 31 వరకు కూడా విత్తుకునే పంటల యొక్క సౌలభ్యం ఉన్నది. ఆ పంటలు ఏంటంటే మనం ఈ అంటే మనకి ప్రధానంగా 3 వ్యవసాయ మండలాలు ఉన్నాయి. ఈ దక్షిణ తెలంగాణ కానీ, ఉత్తర తెలంగాణ, అదే మధ్య తెలంగాణ మండలం. ఈ మన యొక్క మండలాల వారీగా చూసుకున్నట్టయితే ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ఈ యొక్క పూర్వపు రంగారెడ్డి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ యొక్క జిల్లాలో మన జూలై 31 వరకు కూడా తేలిక పాటి అంటే ఈ నేలను బట్టి కూడా మనం ఇక పంటల యొక్క పంటల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ తేలిక నేలలో మనం ఆముదము, అదేవిధంగా నూనె గింజల పంటలు, ఇంకా పొద్దుతిరుగుడు, అదేవిధంగా పశుగ్రాసపు జొన్న ఈ యొక్క పంటల్ని మనం ఈ యొక్క తేలికపాటి నేలలో మన రంగారెడ్డి, అదే పూర్వపు రంగారెడ్డి జిల్లాలో విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా
మధ్యస్థం మరియు బరువు నేలలు, అంటే ఈ నల్లరేగడి నేలలు అంటుంటారు కదా, ఈ నల్లరేగడి నేలలు కూడా ఇందాక చెప్పుకున్నట్లు మనకు నూనె గింజ పంటలైనటువంటి ఆముదము, పొద్దుతిరుగుడు, ఈ యొక్క పశుగ్రాస జొన్నతో పాటు మనకి పప్పుజాతి పంట అయినటువంటి కంది, స్వల్పకాలిక కంది, అంటే మనకి 130 నుంచి 140 150 రోజుల లోపు కోతకొచ్చే రకాలను కూడా ఎంచుకున్నట్లయితే ఈ యొక్క పూర్వపు రంగారెడ్డి జిల్లాలో మన జూలై 31 వరకు కూడా ఈ యొక్క పంటలను విత్తుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణలో ఇంకా మనకి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి ఈ యొక్క జిల్లాలో కూడా తేలికపాటి నేలల్లో మనకి కంది, తర్వాత వేరుశనగ, ఇక ఈ ప్రాంతంలో వేరుశనగ చాలా ప్రధానంగా పండిస్తూ ఉంటారు. అదేవిధంగా నూనె గింజల, ఇంకా మిగతా నూనె గింజల పంటల్లో నువ్వులు, ఆముదము, పొద్దుతిరుగుడు ఈ యొక్క పంటలు కూడా మనం జూలై 31 వరకు కూడా విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ యొక్క ప్రాంతంలో మన నల్లరేగడి నేలలో చూసుకున్నట్టయితే మన నల్లరేగడి నేలల్లో నూనె గింజ పంటలైనటువంటి పొద్దుతిరుగుడు, ఆముదము, పప్పుజాతి పంటల్లో మనకి హార్స్ గ్రామ్ అంటారు, ఉల్వలు, తర్వాత కందిలో రాగి అంతర పంటగా కూడా మనం యొక్క పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో రాగి, కంది కూడా అంతర పంటగా సాగు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇంకా మనకు పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో మనకి నాగర్ కర్నూల్లో కొంత వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం జూలై 31 వరకు కూడా నూనె గింజల పంటలు అయినటువంటి ఆముదము, అదే నువ్వులు, తర్వాత చిరుధాన్య పంటల్లో కొర్ర, సజ్జలు, మన పప్పుజాతి పంటల్లో చూసుకున్నట్టయితే స్వల్పకాలిక కంది ఈ యొక్క పంటల్ని ఈ తేలికపాటి నేలలో జూలై 31 వరకు కూడా విత్తుకోవచ్చు. అదేవిధంగా మనకి నల్లరేగడి నేలలు, అంటే మధ్యస్థ బరువు గల నేలల్లో ఇందాక చెప్పుకున్నట్టు మన పొద్దుతిరుగుడు, తర్వాత కంది, నువ్వులు, చిరుధాన్య పంటల్లో రాగి, కంది అంతర పంటగా, అదేవిధంగా సజ్జలు, కొర్రలు కూడా జూలై 31 వరకు ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో విత్తుకోవచ్చండి. ఇంకా నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండలో ఇప్పుడు ప్రధానంగా 3 జిల్లాలు అయిపోయినాయి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, అదేవిధంగా సూర్యాపేట. ఈ 3 జిల్లాలు ఏంటంటే ఇదివరకు పూర్వపు నల్గొండ జిల్లాలో దాదాపు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో మన తేలిక నేలల్లో చూసుకున్నట్టయితే చిరుధాన్య పంటల్లో మనకు సజ్జ, రాగి, కొర్రలు జూలై 31 వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా పప్పు జాతిలో చూసుకున్నట్టయితే కంది పంటను, స్వల్పకాలిక కందిని విత్తుకోవడానికి సమయం ఉంది. అదేవిధంగా నూనె గింజల్లో మనం నువ్వు పంటను విత్తుకోవచ్చు. అదేవిధంగా నల్లరేగడి నేల, నల్గొండ జిల్లాలో ఎక్కడైతే నల్లరేగడి నేలలో కూడా మనం ఈ యొక్క చిరుధాన్య పంట, సజ్జ, రాగి, అదేవిధంగా పప్పుజాతిలో కంది, నూనె గింజల్లో చూసుకున్నట్టయితే పొద్దుతిరుగును మనం జూలై 31 వరకు కూడా విత్తుకోవడానికి సమయం ఉంది. ఇప్పుడు మనకి మధ్య తెలంగాణ జిల్లాకు సంబంధించి ఈ ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటారు? మధ్య తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే మనకి ఇదివరకు పూర్వపు వరంగల్, అదేవిధంగా పూర్వపు ఖమ్మం జిల్లా, మెదక్ జిల్లా, ఇవన్నీ మధ్య తెలంగాణ మండలం కింద వస్తాయండి. ఈ మన వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్ గ్రామీణ జిల్లాలో, అదేవిధంగా మహబూబాబాద్, జన్గాం ఈ యొక్క ప్రాంతంలో ఏంటంటే తేలిక నేలలో మనం పప్పుజాతి పంటలో కంది వేసుకోవడానికి ఇంకా మనం జూలై 31 వరకు సమయం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, అదేవిధంగా మనం వాణిజ్య పంటలు కూడా చూసుకున్నట్టయితే మిరప కూడా జూలై 31 వరకు మనం వేసుకోవడానికి సమయం ఉంది. అదేవిధంగా మధ్యస్థ మరియు బరువు నేలలు, నల్లరేగడి నేలలో చూసుకున్నట్లయితే పప్పుజాతి పంటల్లో కంది, నూనె గింజల్లో పొద్దుతిరుగుడు, నువ్వులు, వాణిజ్య పంటల్లో మిరప కూడా మనం ఈ యొక్క వరంగల్, రూరల్, మహబూబాబాద్, జన్గాం ఈ యొక్క జిల్లాల్లో ఈ యొక్క పంటలు జూలై 31 వరకు విత్తుకునే ఆస్కారం ఉంది. ఇంకా మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు చూసుకుంటున్నట్లయితే కూడా తేలిక నేలలో మనకి పప్పుజాతి పంటలు కంది వేసుకోవచ్చు, తర్వాత నూనె గింజల్లో పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు ఇలాంటి పంటలు జూలై 31 వరకు కూడా వేసుకోవచ్చు. బరువు నేలల్లో ఈ యొక్క తేలిక నేలలో సాగు చేసే పంటలతో పాటు ఒక మిరప కూడా అదనంగా మనం సాగు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మన మధ్య తెలంగాణ మండలంలో మనకి ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నవి. అక్కడ కూడా తేలిక నేలల్లో స్వల్పకాలిక కంది, తక్కువ సమయంలో కోతకొచ్చే కంది రకాలు, అదేవిధంగా నూనె గింజల్లో నువ్వులు, ఆముదం వేసుకోవడానికి కూడా జూలై 31 వరకు కూడా మనకి సమయం ఉంది.
అదేవిధంగా బరువు నేలలు, ఈ నల్లరేగడి నేలల్లో పప్పు జాతిలో కంది పంట వేసుకోవచ్చు. నూనె గింజల్లో పొద్దుతిరుగుడు, నువ్వులు, అదేవిధంగా మిరప పంట కూడా జూలై 31 వరకు కూడా మనకు వర్షాలు పడితే వేసుకోవడానికి సమయం ఉంది. ఇంకా మధ్య తెలంగాణ మండలంలో మనకి మెదక్ కూడా, మెదక్లో సంగారెడ్డి, మెదక్ వంటి ఆ యొక్క ప్రాంతంలో తేలిక నేలల్లో ఇందా చెప్పుకున్నట్టు మనం కంది, ఆముదము, అదేవిధంగా నూనె గింజల్లో ఇంకా నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలను తేలికపాటి నేలలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా నల్లరేగడి నేలలు, బరువు నేలల్లో కంది, ఆముదం, నువ్వులు, అదేవిధంగా పొద్దుతిరుగుడు ఈ పంటలను కూడా మనం ఈ యొక్క మెదక్ సంగారెడ్డిలో వేసుకోవచ్చు. అదే కొద్ది సిద్దిపేట ప్రాంతానికి వస్తున్నప్పుడు సిద్దిపేటలో మనకు తేలిక నేలలో కందితో పాటు పొద్దుతిరుగుడు, నువ్వులు, మనకి ఈ కూరగాయల్లో చూసుకుంటే గోరుచిక్కుడు, తర్వాత చిరుధాన్యాల్లో సజ్జ, కొర్ర వంటి పంటల్ని జూలై 31 వరకు తేలికపాటి నేలలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా బరువు నేలలో, బరువు నేలలో పొద్దుతిరుగుడు, నువ్వులు, కందులు, సజ్జ, కొర్ర ఈ యొక్క పంటలు జూలై 31 వరకు మనకు వర్షాలు పడ్డట్టయితే ఇవి విత్తుకోవడానికి కూడా మనకి సమయం ఉంది. ఇప్పుడు మనకి ఉత్తర తెలంగాణకు సంబంధించి జూలై చివరాఖరి వరకు ఎలాంటి పంటలు మనం విత్తుకోవచ్చు? మనం ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఇదివరకు జిల్లాలు చూసుకున్నట్టయితే మనకి పూర్వపు ఆదిలాబాద్, పూర్వపు నిజామాబాద్, అదే కరీంనగర్ జిల్లాలు ఈ యొక్క ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం కింద వస్తాయండి. ఈ పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ తేలికపాటి, ఇక్కడ సాధారణంగా నల్లరేగడి నేలలు అధికంగా ఉంటాయి. ఈ యొక్క నల్లరేగడి నేలలో కంది, నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడు, నువ్వులు, అదేవిధంగా చిరుధాన్యాల్లో సజ్జ, తర్వాత దాంతోపాటు మనకి వాణిజ్య పంటలు అయినటువంటి మిరప, తర్వాత కొంత కూరగాయలు కూడా మనం ఇక్కడ జూలై 31 వరకు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. తేలికపాటి నేలలు, దీంట్లో కంది, తర్వాత నూనె గింజ పంటల్లో నువ్వులు, ఆముదం కూడా జూలై 31 వరకు కూడా మనం వర్షాలు పడ్డట్టయితే మనకు అప్పటి వరకు కూడా సమయం ఉంది ఈ పంటలు విత్తడానికి. ఇంకా ఉత్తర తెలంగాణలో కరీంనగర్, కరీంనగర్లో ఇప్పుడు పూర్వపు కరీంనగర్లో ఉన్న జిల్లాల అన్నింటిలో కూడా మనం తేలికపాటి నేలల్లో పప్పు జాతి పంటల్లో కంది వేసుకోవచ్చు. అదేవిధంగా చిరుధాన్యాల్లో సజ్జ పంట వేసుకోవచ్చు. పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు ఈ పంటలను మనం తేలికపాటి నేలలో జూలై 31 వరకు కూడా విత్తుకోవడానికి సమయం ఉంది. అదేవిధంగా నల్లరేగడి నేలలు, మధ్యస్థ నుంచి బరువు నేలలు చూసుకున్నట్టయితే కంది, పొద్దుతిరుగుడు, తర్వాత నువ్వులు, మిరప వంటి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మన ఉత్తర తెలంగాణలో మనకి పూర్వపు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇందాక చెప్పినట్టు కంది, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, ఈ గోరుచిక్కుడు వంటి పంటలు ఇక్కడ వేసుకోవచ్చు. అదేవిధంగా నల్లరేగడి నేలలో చూసుకున్నట్టయితే కంది, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఈ యొక్క ఆముదం ఈ యొక్క పంటల్ని మనం జూలై 31 వరకు కూడా మనం విత్తుకోవడానికి సమయం ఉంది. కాబట్టి ఇవి ప్రత్యామ్నాయ పంటల కింద వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి విత్తడానికి అవకాశం ఉన్న పంటలకి మీరు ఇచ్చే అంటే యాజమాన్య సూచనలు ఏంటివి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న పంటల్లో ఏంటంటే లేట్ ఖరీఫ్ కింద కూడా మనం కొన్ని పంటలు ఇందాక చెప్పుకున్నట్టు మన ఆముదం వంటి పంటలు తీసుకున్నట్టయితే ఆముదం, ఈ ఆముదం జూలై 31 వరకు ఇంకా 15 వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేసుకున్నప్పుడు మనం విత్తనాలు కూడా దాదాపు 120 రోజుల్లో కోతకొచ్చే రకాలను ఎంచుకోవాలి. సూటి రకాలు చూసుకున్నట్లయితే ప్రగతి, హరిత, డిసిఎస్, 107, జ్వాల వంటి సూటి రకాలను ఎంచుకోవాలి. ఒకవేళ హైబ్రిడ్లకి వెళ్ళదలుచుకుంటే హైబ్రిడ్లో మనకి 120 నుంచి 130 రోజుల్లో కోతకొచ్చే పిసిహెచ్ 111 ఇలాంటి రకాలని, అదేవిధంగా డిసిహెచ్ 177 వంటి రకాలను కూడా మనం ఎంచుకోవచ్చు. సూటి రకాలకు వచ్చినట్లయితే మనం విత్తనం మోతాదు 3.5 నుంచి 4 కిలోల విత్తనం వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాలకు వచ్చినప్పుడు విత్తన మోతాదు 2 నుంచి 2.5 కిలోలు విత్తనం వాడవలసి ఉంటుంది. మనం విత్తే దూరం కూడా చూసుకున్నట్లయితే సూటి రకాలకి 3 నుంచి 1.3 ఫీట్ల వరుసకి 3 ఫీట్లు, ఒక వరుసలో మొక్కల మధ్య 1.5 ఫీట్ దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాలు చూసుకున్నట్లయితే 3 ఫీట్లు వరుసకి, అదేవిధంగా 2 ఫీట్లు వరుసలో మొక్కల మధ్య 1.5 నుంచి 2 ఫీట్లు వరుసలో మొక్కల మధ్య విత్తుకోవచ్చండి. అదేవిధంగా
మనం విత్తగానే విత్తిన లోపు మనకు పెండిమిథిలిన్ 1.3 to 1.5 liters ఎకరానికి విత్తిన 48 గంటల్లోపు పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం పుట్టబోయే కలుపు మొక్కల్ని మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మనకి పంట విత్తిన తర్వాత 30-20 రోజుల దశలో కూడా కలుపు ఉంటే కూడా మనకి టర్గా సూపర్ క్రిజైలోఫాపిథైల్ అంటారు, ఈ టర్గా సూపర్ని కూడా 400 ml ఎకరానికి కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ ఆమ్లంలో గడ్డి జాతి కలుపు మొక్కల్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎరువుల విషయానికి వస్తే ఎరువులు ఎకరానికి చూసుకున్నట్లయితే నత్రజని 24 కిలోలు ఇచ్చే నత్రజని ఇచ్చే ఎరువులని, అదేవిధంగా 16 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులని, 12 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులని మనకి వర్షాధారంగా సాగు చేసే ఆమ్లంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నత్రజని సగం నత్రజని అదేవిధంగా మొత్తం భాస్వరం పొటాషియంని విత్తే సమయంలో వేసుకొని మిగతా నత్రజని తర్వాత 30 రోజులకి మిగతా సగం నత్రజనిని వాడుకున్నట్లయితే కూడా ఇక ఆమ్లం పంటని మనం పండించుకోవచ్చు. అదేవిధంగా ఆమ్లం తర్వాత మనం ఇంకా నూనె గింజ పంటలు ఇందా చెప్పుకున్నట్టు మనకి పొద్దుతిరుగుడు వంటి పంటలు కూడా, పొద్దుతిరుగుడులో కూడా మంచి సిఫారసు చేసిన హైబ్రిడ్ రకాలు ఉన్నవి, ప్రైవేట్ రకానికి చెందిన హైబ్రిడ్లు కూడా ఉన్నవి. KBSH 44 తర్వాత NDSH 1 ఇలాంటి హైబ్రిడ్లు 80 to 85 రోజులు 3 నెలల్లో కోతకొచ్చే రకాలు కూడా ఉన్నాయి. ఈ పొద్దుతిరుగుడు కూడా ఎకరానికి 2.5 to 3 కిలోల విత్తనం మోతాదు అనేది సరిపోతూ ఉంది. విత్తే దూరం కూడా మనం 1.5 అడుగులో తర్వాత మనకి 8 inches మొక్కకి మొక్క వరుసలో మొక్కకి మొక్క మధ్య విత్తుకోవాల్సి ఉంటుంది. అదే తేలికపాటి నేలలో, అదే బరువు నేలలో చూసుకున్నట్టే 2 అడుగుల దూరంలో విత్తుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే కూడా ఎరువులు కూడా 24 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులని, అదేవిధంగా 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులని, తర్వాత 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని, ఈ ఎరువులను వాడవలసి ఉంటుంది. దీంట్లో కూడా మొత్తం భాస్వరం తర్వాత మొత్తం పొటాషియంను అదేవిధంగా సగం నత్రజనిని విత్తే సమయంలో వేసుకోవాలి. మిగతా సగం నత్రజని విత్తిన 30 రోజుల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పొద్దుతిరుగుడులో కూడా మనం కలుపు నివారణకి విత్తిన వెంటనే 48 గంటల లోపు పెండిమిథిలిన్ పిచికారీ చేయవలసి ఉంటుంది. పెండిమిథిలిన్ పిచికారీ చేసినట్టయితే మనకి పుట్టబోయే కలుపుని కూడా రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకి ఇందాక నువ్వులు కూడా మనకి లేట్ ఖరీఫ్లో సాగు చేయడానికి కూడా నువ్వుల పంట అనేది చాలా ముఖ్యమైన పంట. ఈ నువ్వుల పంటల్లో కూడా ఈ తెల్ల గింజ నువ్వు రకాలు రాజేశ్వరి శ్వేత ఇవేంటంటే 3 నెలల్లో కోతకొచ్చే రకాలు. ఈ మధ్యకాలంలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి జగిత్యాల నుంచి కూడా JCS 1020 అనే రకం కూడా విడుదలైంది. ఈ యొక్క విత్తనాలు లేట్ ఖరీఫ్కి అనువుగా ఉంటాయి. వీటిలో కూడా 2.5 కిలోల విత్తనాన్ని 7.5 to 10 కిలోల ఇసుకలో కలిపి విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తే దూరం కూడా 1 feet వరుసకి 1 feet, అదేవిధంగా మనకి 6 inches ఎడంతో మొక్కకి పెట్టుకొని కూడా విత్తుకోవచ్చు. దీంట్లో కూడా మన నువ్వు పంటలో కూడా కలుపు నివారించడానికి పెండిమిథిలిన్ 48 గంటల్లో పిచికారీ చేసుకోవాలి. ఎరువుల విషయానికి కూడా వస్తే 24 కిలోల నత్రజని, అదేవిధంగా 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని వాడుకోవాలి. దీంట్లో మొత్తం భాస్వరం అదేవిధంగా మొత్తం పొటాష్ ఇచ్చే ఎరువులు సగం నత్రజనిని మనం విత్తే సమయంలో వేసుకోవాలి. మిగతా సగం నత్రజనిని 30 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా మనకి నాగర్ కర్నూలు అదే మహబూబ్నగర్ కొన్ని ప్రాంతాల్లో మనకి వేరుశనగ కూడా విత్తడానికి అవకాశం ఉంది. వేరుశనగలు కూడా మనం మంచి నాణ్యత కలిగిన రకాలను ఎంచుకోవాలి. గింజల్లో చూసుకుంటే 80 కిలోల విత్తన మోతాదు సరిపోతూ ఉంటుంది. కదిరి 6 వంటి రకాన్ని, TAG 24, తర్వాత ధరణి వంటి రకాలని, ఇవేంటంటే కొంత మన ఆలస్యంగా విత్తుకున్నా కానీ మంచి దిగుబడులు తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం కలుపు నివారణ చూసుకున్నట్టయితే అలాక్లోర్ ఒక లీటర్ని అంటే మనం విత్తనం వేయడానికి ముందు ఒకసారి స్ప్రే చేసి మళ్ళీ దున్నుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్లాంట్ ఇన్కార్పొరేషన్ అంటారన్నమాట. సో అలాక్లోర్ వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ పెండిమిథిలిన్ విత్తిన అప్పుడు అలాక్లోర్ వేయని సందర్భాల్లో పెండిమిథిలిన్ కూడా
1.3 to 1.5 లీటర్స్ ఎకరానికి వాడుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ పుట్టి కలుపు పంట వేసిన తర్వాత కూడా మనకి 20-25 రోజులప్పుడు కూడా కలుపు ఉంటే కూడా మనకి టర్గా సూపర్ మన 400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఇంకా లేకపోతే ఇమాజా మ్యాక్స్, ఇమాజితా పైర్, ఒడిస్సీ అంటారు, ఒడిస్సీ వంటి కలుపు మందు కూడా 40 గ్రాములు ఎకరానికి ఈ యొక్క వెడల్పాకు మరి గడ్డి జాతి కలుపు నివారణ కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ ఉలవలు, అలసందలు ఇవి కూడా మనకి నమ్మకమైన వాళ్ళ దగ్గర ఉలవలు అలసందలు కూడా తీసుకొని ఈ ఉలవలు అలసందలు కూడా 30 నుంచి 10 సెం 1 ఫీట్ నుంచి 1-4 ఇంచుల దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఉలవలు అలసందలు కూడా మనం ఎప్పుడైనా విత్తుకోవచ్చు కాబట్టి ఈ వాటిని కూడా వాటికి ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క పప్పుజాతి పంటలకి ఇక భాస్వరం ఎరువులని ఎక్కువ వేయాల్సి ఉంటుంది. సో అవి దుక్కిలో వేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకా చిరుధాన్య పంటల్లో చూసుకున్నట్టయితే రాగి, కొర్ర, సజ్జలు ఇవి కూడా దాదాపు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతూ ఉంటుంది. వీటిల్లో కూడా మనం మంచి నాణ్యమైన విత్తనాన్ని తీసుకొని ఇవి ఏంటంటే ఈ పంటలు ఏంటంటే 3 నెలల్లో కోతకొచ్చే పంటలు. ఇవి మన ఏంటంటే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు రైతుని గట్టెక్కించడానికి ఇలాంటి పంటలు ఉపయోగపడతాయి. ఇంకా మన ప్రధానంగా ఇంకా ఇప్పుడు మన వరిలో కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు వరి ఇంకా మనం స్వల్పకాలిక రకాలను మనం 31 జూలై వరకు స్వల్పకాలిక నారులు పోసుకోవడానికి సమయం ఉంది. ఒకవేళ ఇంకా మనకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు డైరెక్ట్గా మండగట్టిన విత్తనాలని డైరెక్ట్గా నేరుగా వెదజల్లడం లేదా డ్రమ్ సీడర్ ద్వారా స్వల్పకాలిక రకాలని వేసుకోవడం వంటివి చేయాలి. ఈ యొక్క అంటే స్వల్పకాలిక ఇంకా మనం ఒకవేళ ఆగస్టులో కూడా మన పరిస్థితులు అనుకూలంగా ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనం అతి స్వల్పకాలిక రకాలు ప్రద్యుమ్న అంటారన్నమాట, జేజిఎల్ వంటి రకం, జేజిఎల్ 17004 ఈ వంటి ప్రద్యుమ్న వంటి రకాన్ని కూడా మన అత్యల్ప స్వల్పకాలిక రకం ఇది. దీన్ని కూడా మనం నారు పోసుకోవడానికి అదే డైరెక్ట్గా విత్తుకోవడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క స్వల్పకాలిక రకాలు కూడా చూసుకున్నట్లయితే మనం RNR 15048 తర్వాత KNM 118 వంటి రకాలు, జేజిఎల్ 18047 వంటి రకాలని మనం ఇంకా విత్తుకోవడానికి సమయం ఉంది కాబట్టి వరిలో కూడా విత్తుకోవచ్చు. ఈ వరిలో ఇంకా మనం కలుపు మందులు కూడా చూసుకున్నట్లయితే ప్రిటర్లాక్లోర్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి నాటిన వారం రోజుల్లోపు. ప్రిటర్లాక్లోర్ తర్వాత ఆక్సాడయాజిల్ ఈ 35 నుంచి 40 గ్రాములు వంటి మందుని, పొడి మందుని ఇసుకలో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లోండాక్స్ పవర్ ఈ 4 కిలోలు ఎకరానికి బెన్సల్ఫ్లాన్ మిథైల్ ప్లస్ ప్రిటర్లాక్లోర్ రసాయనిక నామంతో ఉంటుంది 4 కిలోల గుళికలు, అవి కూడా మనం కలుపు మందుగా వాడుకోవచ్చు. అదేవిధంగా సాతి పైరోజో సల్ఫ్రాన్ ఇథైల్ 80 నుంచి 100 గ్రాముల ప్యాక్లో దొరుకుతాయి. ఇవి కూడా విత్తిన నాటిన మన 4-5 రోజుల్లో మనం ఇసుకలో కలిపి వాడుకోవచ్చు. ఒకవేళ మనం అప్పుడు నాటేసిన తర్వాత వాడుకోని సందర్భంలో మనం నాటిన తర్వాత 20-22 అంటే కలుపు లేత దశలో ఉన్నప్పుడు 3 నుంచి 4 దశలో ఉన్నప్పుడు కూడా మనం వాడుకోవడానికి మందులు ఉన్నవి, విప్ సూపర్ అని కానీ తర్వాత అదేవిధంగా బిస్పైరిబ్యాక్ సోడియం ఈ 100 మిల్లీలీటర్లు వాడినట్లయితే కూడా గడ్డి మరి వెడల్పాకు కలుపు మొక్కలు కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. సో రైతులు ఏంటంటే ఇప్పుడు ఉన్న పంటల్లో ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు అంటే వర్షాలు పడిన సందర్భంలో జులై ఇప్పటి వరకు ఇందాక చూపించినటువంటి పంటలు ఎంచుకొని కూడా మనం పండించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షాధార వ్యవసాయంలో నీటి సంరక్షణ చర్యలు అంటే ఎలాంటివి పాటించాలి అని చక్కటి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్షాధార వ్యవసాయంలో నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందించారు మనకు లతీఫ్ పాషా గారు. ఇది ఇవాళ అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.